ఇక్కడ చదువుకున్న వాకి భాగంలో పౌలు శీల వీళ్ళిద్దరూ ప్రార్థించేటువంటి ప్రదేశానికి వెళ్తున్నారు ఒక ఏరియాలో అక్కడ ఒక దయ్యం పట్టిన అమ్మాయి ఉంది ఈ దయ్యం పట్టిన అమ్మాయి ఓ పని చేస్తుంది సహజంగా దయ్యాలు పట్టినప్పుడు కేకలేస్తారు ఏదో గందరగోళం చేసుకుంటారు కొంతమంది ఉరి ఊరించి చూస్తుంటారు కొంతమంది పిచ్చెక్కినట్టు పరిగెత్తుతుంటారు రకరకాల విన్యాసాలు కనబడుతుంటాయి ఈ దురాత్మ పీడితులైన వాళ్ళకి కొంతమంది అట్లా బయటికి కనబడకపోయినా వాళ్ళ చేష్టలు మనకు అర్థమవుతుంటాయి దయ్యం పట్టిన చేష్టాలని వాళ్ళ మాటలు వాళ్ళ వ్యవహారం వాళ్ళ నీచ ప్రవృత్తి మనకు అర్థమవుతుంటుంది కొంతమంది ఇది దెయ్య ప్రేరణ అని దెయ్య సంబంధాన్ని అర్థమవుతుంటుంది మనకి కానీ ఇక్కడ ఏం విచిత్రంగా కనపడుతుంది దెయ్యాలు అన్నీ ఒకే ఒకే టైపులో లేవు అర్థమైతే దెయ్యాలు బోధ చేసే దెయ్యాలు ఉన్నాయి బాధలు పెట్టే దెయ్యాలు ఉన్నాయి అబద్ధాలు ఆడించే ఉన్నాయి మోసాలు చేసే దయ్యాలు ఉన్నాయి భ్రమపరిచే దయ్యాలు ఉన్నాయి నిన్ను జాగ్రత్తగా ఏం దయ్యాలు అసలు దయ్యాలని ఒకటి ఉందన్న సంగతే మనం అంతగా లక్ష్య పెట్టం అవి ఉండి కూడా లేవు అన్నట్టు మనకు భ్రమ కలిగిస్తాయి ఈ భ్రమపరిచే దయాలకు నిరంతరం డ్యూటీ ఈ రెగ్యులర్గా పొద్దు నుంచి సాయంత్రం దాకా సాయంత్రం నుంచి తెల్లారిన దాకా ఈ ఈ దయాలకు మాత్రం ఈ బ్రహ్మపరిచయ దయాలకు మాత్రం ఫుల్ డ్యూటీ ఎందుకంటే మనుషులందరినీ కూడా చాలా విషయాల్లో భ్రమపరచాలి వ్యభిచారానికి రేపే దయానికి ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు పని దొంగతనాలు చేయించే దయానికి ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు పని నరహత్యలు చేయించే దయానికి ఎప్పుడో ఒకసారి పని ఆత్మహత్యలకు ప్రేరేపించే దయానికి ఎప్పుడో ఒకసారి పని కానీ ఈ భ్రమపరిచే పనులు చేస్తూ భ్రమపరిచే దయ్యం అని చూసావు ఇది రోజు ఫుల్ డ్యూటీలో ఉంటుంది ఇది అవి ఉండి భూప్రపంచం మీద పనిచేస్తూ కూడా అసలు వాటి గురించి మనం ఆలోచించకుండా అవి అనేవి ఉన్నాయని మనం జాగ్రత్త తీసుకోకుండా అవి లేవన్నట్టు భ్రమలో బ్రతకడానికి మనకు ప్రేరణను కలిగించే దయ్యములు ఇవి ఇట్లా రకరకాలు ఉన్నాయి దేని డ్యూటీ దాదే ఆర్ఏఎఫ్ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇట్లా మిలటరీలో రకరకాల దళాలు ఉన్నాయి తెలుసు కదా నేవీ నౌకాదళం ఎయిర్ ఫోర్స్ దళం సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అట్లా ఇంక రకరకాలు అందరూ ఒకే పని చేయరు నేవీ వాడిని ఫ్లైట్ ఎక్కిపోయి అంటే నా వల్ల కాదంటాడు అర్థమైందా ఫ్లైట్లో ఫైట్ చేసేవాడిని నువ్వు నావీకి పో నవక మీద యుద్ధం చేయాలంటే కుదరదు వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్స్ ఉంటాయి ఫ్లైట్ ఎక్కేవాడు ఫ్లైట్ ఎక్కి అందులో యుద్ధం చేయాల లో ఉండి యుద్ధం చేయడం నేర్చుకున్నవాడు అందులో చేయాలా ఎవరు ట్రైనింగ్ వాళ్ళదే అట్లాగే దైవ సేవకుల్ని కూడా దేవుడు అందరం ఒకే పనికి పెట్టాల అందుకే అందరూ ఒకే పనిలో సక్సెస్ కారు కొంతమందిని ప్రవక్తలు గాను కొంతమందిని సువార్థికులను గాను కొంతమందిని అపోస్తలలు గాను కొంతమందిని కాపర్లు గాను ఉపదేశకులు గాను ఆయన ఏర్పరచాడని ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము వచనం నుంచి కిందికి చదివితే ఉంది ఎఫ్ఎస్సి నాలుగు పదమూడు కిందికి దాన్ని నోట్ చేసుకో ఇక నాకెళ్ళి చూసుకో స్తోత్రం ఏంది స్తోత్రం చెప్పండి అది మర్చిపోయినట్టున్నా ఎఫ్ఎస్సి నాలుగు పదమూడు జస్ట్ నోట్ చేసుకో పరిశుద్ధులు సంపూర్ణ లఘటకు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకులను ఉపదేశకులను అది అందరూ ఒకే పనికి కాదు సేవకులను అభిషేకించా దేవుడి కృపతో దేవుడి ఇచ్చిన విజంతో అభిషేకించేటప్పుడే చెప్పా అందరూ ఒకే పనికి దేవుడే వారిని తీసుకెళ్లి వాడుకుంటాడు అని ముందే చెప్పి వారి మీద చేతులు కంటి పని కన్ను చేయాలో ముక్కు పని నోరు పని చెవి పని చేతుల పని కాళ్ళ పని అది బాడీ అంతా చేయ అయితే మిగిలిన అవయవాలు ఎక్కడ కాబట్టి దేవుడు ఈ పద్ధతిని పెట్టాడు శరీరంలో అవయవాలు ఒకే శరీరంలో ఉన్నా వేరు వేరుగా దేని పని దానికి అది ఎలా కలిగి ఉందో క్రీస్తు సంఘంలో కూడా అందరూ సేవకులైన ఎవరి పరిచర్య వారికి కేటాయించాడు ప్రభు హలో లూయా ఈ పద్ధతినే సైతాన్ గారు తీసుకున్నాడు తీసుకొని వాడి టీంను కూడా అందరిని ఒకే పనికి పెట్ట కొన్ని దయాలనేమో మనుషుల్ని ఆత్మహత్యలకు ప్రేరేపించడానికి పెట్టాడు ఈ ఇళ్లలో కొంతమంది గొడవలు అయ్యి చిన్న చిన్న ఇబ్బందులు అయ్యి సావన్న రాట్ల సావన్నారు అట్లా ఎప్పుడు చస్తానో ఈ దరిద్రం ఎప్పుడు వదిలిపోయిద్దో నాకు నాకు సస్ సాగు వస్తే అని మాట్లాడుకుంటారు చూడు అప్పుడు వచ్చింది అది ఇంటి మీదకి ఫోన్ చేసినట్టే నేను చెప్పేది జోక్ కాదు పిచ్చి వాగుడు వాగుతుంటారు కొంతమంది ఇళ్లలో నిజంగానే వచ్చి కూర్చుంటుంది అది హృదయపూర్వకంగా ఒక్కసారి నువ్వు ఆ మాట బలికావంటే ఫోన్ వెళ్ళిపోయింది దానికి అసలు నువ్వు ఆ డైలాగ్ అనడానికే ఎదురుచూస్తూ ఉంటుంది నీళ్ళు ఆ టెంపర్ తీసుకొచ్చింది అదే లేకపోతే ప్రాణం కాపాడుకోవటానికి సమస్తం ఇచ్చే మనిషి చూస్తా చూస్తా తన ప్రాణాన్ని తీసుకుంటాడంటే దయ్యం బట్టి కదా మామూలుగా తీసుకుంటాడా అది శోధించే లేకపోతే నీ ప్రాణం తీస్తానంటే ఏమైనా ఇస్తానయ్యా అంటారు అనరా ఏం లేదు చిన్న సౌండ్ దొచ్చిందానికి ఇక్కడ చాలే మనం లేదు ఏం లేదు చేయలేదు ఏంది అంతలో మోత వచ్చింది మన కేరళలో ఎందుకు వేలింది అంటే ఏడేమైనా వేలింది లేనిపోయిందండి మా ఆట వరకు చెబుతున్నాను నేను ఇక లైట్ కోవటం లేదు శాలెమ్మ లేదు ఉపదేశం లేదు పాట లేదు మాట లేదు పాయా ఇంకో కోటం చూసుకుందాం ఏమంటారు ప్రాణం మీద తీపి కదా అలాంటిది నిలువున తమ ప్రాణాన్ని తమ తీసుకుంటారంటే దేని ఎఫెక్ట్ తెలుసా దయ్యమే కొంతమంది ఉంది కదా నువ్వు ఊరికే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కదా ఒక వాడుకు పదం సావన్న రాట్లా సావన్న రాట్లా రావాలా ఏదన్నా జీవిస్తుందో బాబు ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు దెయ్యం నిజంగానే వచ్చింది ఇక అప్పటి నుంచి ఇక నువ్వు ఆగినా అది ప్రేరేపిస్తుంటుంది ఉంటుంది అక్కయ్ ఏదో అన్నావుగా నువ్వు అన్నది వందకు వంద శాతం నిజమకాయ్ అసలు నిన్నెవ్వరూ ప్రేమించరు ఇంత కష్టం చేస్తున్నావా ఇంత ఇంత ప్రయాస పడుతున్నావా ఇంత నలిగిపోతున్నావా నీ ఏడుపు ఎవరికి అర్థం కాదు నీ కన్నీళ్ళు ఎవరికి అంతు పట్టవు నిన్ను అర్థం చేసుకోరు నువ్వు చస్తే అప్పుడు తెలిసి వచ్చేది వీళ్ళకి ఏం తెలిసి వచ్చేది నీ బొందా దరిద్రం పోయిందనుకొని శుభ్రంగా బ్రతుకుతారు అనేది మనం తెలిసిన వాళ్ళని చెబుతాం కానీ ఆ టెంప్టేషన్కు గురైన వాళ్ళకి అది అర్థం కాదు దాన్ని మత్తులోకి వెళ్ళిపోయి తరచుగా కొంతమంది నాకు చెప్పారు ఒక మనిషి నాతో మాట్లాడుతున్నట్టు స్పష్టంగా నాకు అర్థమవుతున్నాయా నాకు ఆ స్వరం వినబడతా ఉంది చావు 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 అని పని చేసుకున్నానని చెప్పిన వాళ్ళని చూశాను నేను తెలియకుండా మాట్లాడలా కావాలంటే హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్కి పోండి ఆడికెందుకు అనకండి ఆత్మహత్యలకు ప్రయత్నం చేసిన వాళ్ళకి ఒక వార్డు ఉంటుంది పెద్ద వార్డు అందులో ఉంచుతారు వాళ్ళని పోయి మీరు ఇంటర్వ్యూ చేయండి వాళ్ళు ఏం చూతారో నాకు చెప్పండి కొంతమందికి అయితే అసలు కారణాలే ఉండవు కానీ వాళ్ళు ఆ పని చేస్తారు ఎందుకు చేశావో మన ఈ భర్త కొట్టాడా లే మా ఆయన మంచిగా ఉంటాడు పిల్లలు ఏమైనా ఇబ్బంది లే నా పిల్లలు ఈ స్కూల్కి పోయ్రు అత్తమామలతోనే ఏమైనా కొట్లాట అయిందా ఏం లే అసలు వాళ్ళు లేరు మాకు మరి పక్కింటి వెళ్తేనే మన లో అయింది ఏమి నేను ఇంట్లో పోయినా అంటే తలిపేసుకుంటే మనతో నా సంబంధం లేదు మరి అట్లెట్లా చేసినావు ఏమో అట్లయింది అట్లెట్లయితుందమ్మా ఎవరో చెప్పినట్టుంది నాకు మరేం చేయాలి నేను అంత మంచిగానే ఉంది ఒంటిగానే ఉన్నా ఒక్కదానే ఉన్నా ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది సావు 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 నీ వంట ఎవరికి ఇష్టం లేదు నువ్వంటే ఎవరికి ఇష్టం లేదు ఎవరు ప్రేమించరు సావు ప్రేమించరు సావు నిన్ను అర్థం చేసుకోరు నిన్ను పట్టించుకోరు అసలు ఎందుకు బతకాలి ఎవరో మాట్లాడుతున్నట్టు ఉంది అందుకే ఎట్ల అయిపోయినా ఎంతసేపు అనిపించింది ఈ మత్తు గ్యాస్ నూనె పోసుకొని పెట్టిన పెట్టిందాక అట్లనే అనిపించిందంట మంచిగా మంట అంటుకున్న తర్వాత అప్పుడు కళ్ళు తెరిచిందంట అప్పుడు పిల్లలు గుర్తు అప్పుడు భర్త గుర్తొచ్చిండు ఇంకేం చేయాలి ఎట్లా అయిపోయిన ఇలా చెప్పిన వాళ్ళు మస్తు మందు ఉన్నారు అంటే భూమి మీద కనిపిస్తున్న ఈ దృశ్య ప్రపంచంలో కనబడని ఒక అదృశ్య ప్రపంచం పనిచేస్తుందన్న సంగతి కూడా మన జ్ఞాపకాల్లో లేకుండా మోసగించబడుతున్నాం అందుకే పరిశుద్ధ గ్రంథంలో మళ్ళీ 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 మన గ్రహింపులకు వచ్చేటట్టు క్రొత్త నిబంధనలు అనేక పర్యాయాలు ఈ దయ్యము మన దేవుడు తీసుకొచ్చాడు అంటే దేవుడు మనకు కొన్ని తెలియాలని ఆశించాడు కొంత సమాచారాన్ని మనకి కొంత కాదు చాలా విస్తారంగా సమాచారం ఇచ్చాడు అర్థమైందా మనం అనుకుంటాం పిల్లవాడు చెడిపోయాడు వాడు అట్ల అయిపోయాడు వాడు వాడు త్రాగుడికి బానిస అయిపోయాడు అని మనం అనుకుంటాం కానీ వాడు ఆ విధంగా బానిసత్వానికి తీసుకెళ్ళింది ఒక ఆత్మాన్న సంగతి నీకు తెలియదు భర్తీలా అయిపోయాడు ఇలా అయిపోయింది ఫ్యామిలీ ఇలా కొలాప్స్ అయిపోయింది ఇట్లా జరుగుతుంది ఏది చేసినా ప్రయత్నం విఫలం అవుతుంది నా కోసమే అంత ఎదురు వస్తున్నట్లు అనిపిస్తుంది ఏదో జరుగుతుంది దీని అంతటి వెనక వాటి కదలేకుందన్న సంగతి నీకు అర్థం కాదు కానీ ఇవ్వడు అక్కడే పని పనిచేసిద్ది సో ఇది మనం గ్రహించాలి జాగ్రత్త పడాలి క్రైస్తవుడు అంటే కంటికి కనబడుతున్న దృశ్య ప్రపంచాన్ని చూసేవాడు మాత్రమే కాదు కంటికి కనబడని అదృశ్య ప్రపంచాన్ని కూడా చూసేవాడై ఉండాలి చూసేవాడై ఉండాలి ఇందాక మనం సూక్తుల్లో ఒక సూక్తి చదువుకున్నాం గుర్తుందా దేవుని శక్తిని శత్రువైన సాతాను శక్తిని ఎరిగిన వాడు ప్రార్థించకుండా ఉండలేడు అనే మాట ఇందాక సూక్తుల్లో చదివా ఎంతమంది ఉన్నారు అంటే మనం రెండు ఎరిగుండాలనేది దేవుని చిత్తం దేవుణ్ణి ఆయన సంబంధమైన సంగతుని ఎరిగుండాలి రెండవది దేవ విరోధి మన శత్రువైనటువంటి సైతానుని గురించి కూడా వాడి కదలికలని గురించి కూడా దైవజనుడే కాదు విశ్వాసులు పరిచారకులు క్రీస్తు వారు అందరికీ తెలియాలి తెలియాలి లేకపోతే ఎందుకు రాయించాడు ఇక్కడ చూడండి ఈ దయ్యం ఒక డ్యూటీ చేస్తుంది ఈ దయ్యం నువ్వు ఆల్ నైట్ కోటం పెట్టి దయ్యాలు కూడా విందిరా నాయన్న మాకు మధ్యలో మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చేది ఉంది నువ్వు అసలు ఏంది బాబు అని అనుకోకండి ఏముంటుంది దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటుంది మీరు మీరు ఎంటర్ అయితే అది పరిగెత్తడం తప్ప మీకు ఏం కాదు మీరు ధైర్యంగా ఉండాలి ఓకే నీకంతే చెప్తాం నీకే ఇప్పుడు ఇంటికి ఒకవేళ తెల్లవారుజాము ఇంటికెళ్ళి ఒకవేళ పండుకుంటే మళ్ళీ కొంతమందికి ఏం దడో దడ నేను చెప్పినప్పుడు నైట్ అంతా మేలుకొని ప్రార్థన చెయ్యి కుమారి లే నీ కన్నీరు ధారాపాతంగా కార ప్రభు సన్నిధిలో నీ హృదయం కుమరించు రెయ్యి మొదటి జాము లేచి మొర్ర పెట్టను నేను వాకింగ్ చూతే ఆ రోజే తీర్మానం చేసుకుంటారు రోజు ఎట్లయినా నైట్ మేలుకొని ప్రార్థన చేయాలి ఇంట్లోకి వెళ్ళి మధ్యరాత్రి ఒంటికంటప్పుడు మోకాళ్ళు వేస్తే అంత నిశ్శబ్దంగా నిరమానుష్యంగా సైలెంట్గా ఉంటుంది కదా ఒక ప్లేటు కదిలిస్తే చాలు అప్పుడు దాకా స్తోత్రం స్తోత్రం ప్రభా యేసయా తండ్రి ప్లేటు టంగ మంది అనుకో టంగుయ హైతాను బంధించు తండ్రి బంధించి సారి ఇలాంటి హాస్యం ఒకటి జరిగింది మా బావ మరిది మా మేనత కొడుకు ఉన్నాడు ఒకడు కొంచెం హాస్యం చేస్తుంటాను నాతో పాటు ఏకాంతానికి వచ్చాడు వాడు ఏకాంతానికి వచ్చాడు ఏకాంత ప్రార్థనకి పొద్దుగు కూతుంది చీకట పడుతుంది సో వాడు ఏకాంత ప్రార్థన చెరువు దగ్గర నిర్మానుష్యం మనుషులు ఎవరు ఉండరు మనుషులు ఎవరు ఉండరు పాములు ఉంటాయి కావాల్సిన ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే దెయ్యాలు ఉంటాయి మనుషులు మాత్రం అప్పుడు ఇంకా దారుణంగా ఉంది ఇప్పుడు బాగా అక్కడ అపార్ట్మెంట్స్ కట్టించి ఇంకపా ఇప్పుడు బాగా మారిపోయింది అదని క్లైమేటే మారిపోయింది అప్పుడు అట్లా ఉండేలే మా వాడిని తీసుకొని పోయా ఏకాంతాన్ని ఒక బావి లాంటిది ఉంది అంటే చెరువులోంచి నీళ్లు బయటికి రావడానికి ఒక ట్యాంక్ లాంటిది కట్టారు దాని మీద ఒక ప్లాట్ఫామ్ వేసారన్నమాట మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవచ్చు మా వాడు దానిలో మోకాళ్ళు వేశాడు సరే వాడు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాడు ప్రభావ స్తోత్రం నాయన స్తోత్రం అయితే బాగా పొద్దు కూత నేను ఇంకొంచెం ముందుకెళ్ళి ఎందుకంటే అది పెద్ద స్వరం ఇక నాకు ప్రార్థన నడవద్దు వాడు గొంతు ఎత్తాడంటే అందుకని దూరంగా పోయాను నేను వాని స్వరం వినబడినంత దూరానికి వెళ్ళాలని నేను వెళ్తున్నా వాడు డీప్లోకి వెళ్ళాడు ప్రార్థనలో ఈ లోపు ఇద్దరు సాయంత్రం వాకింగ్కి వచ్చారు ఇద్దరు ఎవరినస్తులు వాళ్ళకి వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేస్తారు కదా ఆ ప్లేస్ అంట అదే ప్లేస్ అంట వాళ్ళది ఆ జాము నుంచి వాళ్ళు రోజు అక్కడ ఆ ఎక్సర్సైజ్ చేస్తారంట ఆ వెళ్ళి వీళ్ళు సైలెంట్గా ఎవడో ప్రార్థన చేసుకున్నట్టున్నాడు కానీ సరేలే వాని పని వాంది మన పని మందని ఈ పక్క ఒకడు ఆ పక్క అతను ప్రార్థన చేసుకున్నాడు మనం ఎందుకు మాట్లాడి సప్పుడు చేయాలి అని మౌనంగా పోయి సైలెంట్గా చెప్పులు అక్కడ ఇప్పి ఇక వాళ్ళు వాళ్ళు ఎక్సర్సైజ్ వాళ్ళు చేసుకుంటున్నారు కొంచెంసేపు జస్ట్ ఒక పది పదిహేను అలా ఏమంటారు వాటిని బస్కీలు అంటారు ఇప్పుడు ఏదో వాటికి ఇంకో పేరు పెట్టారు ఏదో వాళ్ళ సోపాళ్ళు వాళ్ళకి అలుపు వచ్చింది ఇవాళ అంటున్నారు జస్ట్ మా వాడు ముందే దురాత్మల్ని బంధిస్తున్నాడు దేవునికి స్తోత్రం డీపులోకి వెళ్ళున్నాడు ప్రార్థనలో సైతానుగాడి కార్యాలను ఏ సున్నాములు బంధిస్తున్నాను ప్రోపా బంధిస్తున్నాను వాడి క్రియలను బంధిస్తున్నాను అచ్చంగా వాడికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నాడు కరెక్ట్ ప్రార్థన చేసేటప్పుడు ఈ పక్క ఒకడు ఆ పక్క ఒకడు అన్నంటే వాడికి కన్ఫామ్ అయిపోయింది రెండు దేయాలు వచ్చింది అది ఒకటి కూడా కాదు ఈ కూడా వచ్చింది ఆ పక్క కూడా వచ్చింది బాబోయ్ కళ్ళు తిరుగుతున్నాడు కళ్ళు తిరవట్లా ఇక గద్దిస్తున్నాడు స్వరమితి నేను ఎంత స్వరం పోయిందే పడుతున్నా నాకు నా పక్కన ఇంకో ఉంటే చెప్పా ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ బై తీస్తారు మా వాడు ఖచ్చితంగా దురాత్మని గద్దిస్తాడు చూడని అన్నాను కన్ఫామ్ పడదే చేశాడు ఆ పని ఎంత కంగారు అంటే వాళ్ళు ఆపి ఒకడు మొక్క ఒకటి చూసుకుంటున్నారు ఇందిరా మనం వచ్చిన కాడ నుంచి సౌండ్ పెంచాడు అంటే కన్ఫామ్ చేసుకున్నాడు దురాత్మలే అట్లాగా భయం మనం భయపడటానికి కాదు పిలవబడ్డది వాటి ఆట కట్టించడానికి పిలువబడ్డాం పట్టించడానికి భూమి మీద వాటి పనుల్ని అడ్డగించడానికి మనల్ని పుట్టించాడు దేవుడు మనల్ని పుట్టించాడు దేవుడు ఈ తరములో లేకపోతే ఎందుకు పుట్టానుకున్నా నువ్వు ఎందుకు పుట్టా అనుకుంటున్నా నేను ఎందుకు పుట్టాను మనల్ని ఎందుకు పుట్టించాడు అనుకుంటున్నావు ఈ తరములో భూమి మీద సాతాను కార్యాలను ఆటంక పరిచి దేవుని రాజ్య విస్తరణ కొరకు పని చేయడానికి మనల్ని ఆయన అర్థమైందా అందుకే తెలుసుకోవాలి శత్రువుని కూర్చున్న సమాచారం తెలుసుకోవాలి అసలు అవి ఉన్నాయి వాటి కదలికలు ఉన్నాయి మన కుటుంబాల మీద పనిచేస్తున్నాయి మన ఆత్మీయ జీవితం మీద పనిచేస్తున్నాయి మన పర్సనల్ లైఫ్లో పనిచేస్తున్నాయి సమాజం మీద పనిచేస్తున్నాయి క్రైస్తవ సమాజాల మీద మరి ముఖ్యంగా పనిచేస్తున్నాయి అన్న స్పర్శే మనకు లేకుండా మొద్దుబార చేస్తాడు శత్రువు అందుకే ఆన్లైన్లో ప్రత్యేకంగా మీకు మామూలుగా చెప్తే గుర్తుండదు ఈ టైంలో చెబితే బాగా గుర్తుంటుందని ఇప్పుడు చెప్తున్నా స్తోత్రం దేని గురించి విన్నంత ఇంట్రెస్ట్ దయ్యాలు దయ్యాల మ్యాటర్ అంటే భలే ఇంట్రెస్ట్ కానీ వినాలి తెలుసుకోవాలి జాగ్రత్త పడాలి దయ్యముల పని అంతా ఒకటి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమైంది కదా దురాత్మలు అనేవి ఉన్నాయని ఉన్నాయని అర్థమైందా మీకు ఇంట్రెస్ట్ ఉంటే దందని చెప్తాను నోట్ చేసుకోండి మార్కుసు వార్త పదహారో అధ్యాయము పదిహేడో వచ్చిన మార్కుసు వార్త పదహారు పదిహేడు దాన్ని మనం నోట్ చేసుకో తర్వాత రెండు మాటలు అందిస్తాను ఇందులోంచి మార్కుసు వార్త పదహారు పదిహేడు అదే మార్కు సువార్త మూడు పదమూడు మత్తైసు వార్త పది ఒకటి లూకాసు వార్త ఎనిమిది ఇరవై ఆరు మత్తైసు వార్త ఎనిమిది ఇరవై ఎనిమిది అపోస్తల కార్యం పదహారు పదహారు ఎంతవరకు రాసుకోండి లూకాసు వార్త పదిలో కూడా ఉంది శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను సాతాను మెరుపువలే ఆకాశం నుండి పడద్రోయబడి ఉండుట వాళ్ళు వచ్చి అక్కడ చెప్తారు నీ నామమున దయ్యములు కూడా మాకు భయపడి వణుకుచున్నవి అని లోపడుతున్నాయి అని సో ఈ రిఫరెన్స్లన్నీ దురాత్మలు లేకపోతే అపవిత్రాత్మలు లేకపోతే దయ్యములు ఉన్నాయి అని సాక్ష్యం ఇస్తున్నాయి ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండో వచనం ఇంకా స్పష్టంగా చెప్పింది ఈ వచనాలన్నీ ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పన్నెండు ఇంకా స్పష్టం మనము పోరాడుతున్నదే ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతో మనకు తెలియకనే మనం పోరాడుతున్నామన్న సత్యాన్ని అక్కడ పౌలు బయలుపరిచాడు ఈ వచనాలన్నీ ఏకమై ఏం చెప్తున్నాయంటే దృశ్య ప్రపంచంలో మన కంటికి కనబడుతున్నటువంటి దృశ్య ప్రపంచంలో అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయి అవి మనుషుల మీద ప్రభావం చూపుతున్నాయి కొంచెం ఆ విషయంలో వివేచన కలిగి ఉండండి వాటి ప్రేరణలకు లొంగకండి మెళకువగలవారై వాటిని ఎదిరించండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచనం కూడా సాక్ష్యం ఇస్తుంది పేతు రాసిన మొదటి పత్రిక ఐదు ఎనిమిది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడనుంది ఎన్ని అబద్ధాలా బ్రదర్ ఎన్ని అబద్ధాలా ఎన్ని లేఖనాలు కావా ఎంత స్పష్టంగా ఉన్నాయో చూడండి అసలు ఇవ ఇవి ఉన్నాయి మనుషులు ఇవి శోధిస్తాయి మనుషులు ఇవి ప్రేరేపిస్తాయి మనుషులు ఇవి ఎఫెక్ట్ చేస్తాయి మనుషుల మత్తిష్కాల్లో ఆలోచనలు పుట్టిస్తాయని మీరు ఎరుగుదురా ఆలోచనలు కూడా పుట్టిస్తాయట బోధిస్తాయట తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచనం ఇంట్రెస్ట్ ఉంటే బైబుల్ చెప్పండి రా తల్లి తొందరగా అయితే దినములలో కొందరు అబద్దీకుల వేషధారణము చేతను మోసపరచు ఆత్మ ఎందు లక్ష్యం ఉంచి దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుతురని ఆత్మ తేట దయ్యముల బోధ అన్నాడంటే దయ్యాలు బోధిస్తాయని అర్థం అందరితో అయిపోలా ఇంకా లేఖను సాక్ష్యం ఇస్తుంది యోహాను సువార్త మీరు కానీ ఒకసారి చూడగలిగితే యోహాను సువార్త పదమూడవ అధ్యాయము మూడో వచనం ఒకసారి చూడండి లేదా రెండో వచనం నుంచి చూడండి వారు భోజనము చేయించుండగా వారు భోజనము చేయించుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడుగుకర్ యువత యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను యోధా మైండ్లో యేసు ప్రభుని అమ్మేయాలి అప్పగించాలి అనే ఆలోచన సైతాను పుట్టించాడట అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మన హృదయాల్లోకి మన మతిష్కాల్లో కూడా వాడు నెగిటివ్ సిగ్నల్స్ని పంపించి మన మైండ్ని హృదయాలని దురాలోచనల వైపుకు తిప్పే అవకాశం ఉంది అని రాసుకో రాసుకో ఎవరిని ఎఫెక్ట్ చేశాడు సాక్షాత్తు ఏ సూప్రభు పక్కన ఉన్న ఎఫెక్ట్ చేశాడు మనం మెళకువను కోల్పోయిన వారమైతే ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అందుకే చాలా జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత ఉంది ఇవన్నీ కలిసి ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి భూమి మీద దురాత్మలు ఉన్నాయి దయ్యములు ఉన్నాయి వాటి పనులు కూడా జరుగుతున్నాయి ఇందాక చెప్పాను కొన్ని రకాల ఆత్మల గురించి బైబిల్లో కొన్ని రకాల ఆత్మల గురించి మాట్లాడాడు మీకాయ దగ్గర అబద్ధమాడు ఆత్మను గురించి మాట్లాడాడు యశ్యా గ్రంథంలో మూర్ఖత ఆత్మ గాఢ నిద్రాత్మను గురించి మాట్లాడాడు ఈ దురాత్మలే కాదు ఈ దయ్యములే కాదు వాటి విద్యలు కూడా ఉన్నాయని ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదో అధ్యాయం పదోవచనంలో మాట్లాడాడు ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదో అధ్యాయం పదోవచనం తన కుమారునైన కుమార్తెనైన అగ్నిగుండము దాటించువాని నైను శకునము చెప్పు సోదగాని మేఘ శనమును గాని సర్పశకునములను గాని చెప్పు వాని చిల్లంగి చెల్లంగివాని నైనను మాంత్రికుని కర్ణ ఇంద్రజాలీకుని నైనను కర్ణ పిశాచినడుగువాని నైనను తర్వాత చూడు దయ్యముల యొక్క విచారణ చెయ్యు నైనను మీ మధ్య ఉండనీయకూడదు అన్నాడు అంటే ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారని కుమారుణ్ణి కుమార్తెని అగ్నిగుండం దాటి నరబలు ఇవ్వటం నరబలులు ఇవ్వటం అక్కడక్కడ న్యూసుల్లో వింటుంటారు మీరు అక్కడక్కడ న్యూసుల్లో వింటుంటారు మీరు మదనపల్లిలో జరిగింది పాపం ఇద్దరు కుమార్తెల్ని బలి చేసుకున్నారు మొన్నటికి మొన్న గుజరాత్లోనో మహారాష్ట్రలోనో ఇద్దరు భార్యాభర్తలు హోమగుండం వెలిగించుకొని పిల్లల్ని వాళ్ళ బంధువుల దగ్గరికి పంపించి రెండు తలలు కరెక్ట్గా కట్ అయితే ఆ హోమగుండంలో పడేటట్టు ఆ వస్తువులు కూడా ఏది మీరు మామిడికాయ పచ్చళ్ళు పెట్టినప్పుడు చూశారు మీరు మామిడికాయ పచ్చళ్ళు పెట్టడానికి మామిడికాయలను కట్ చేయడానికి ఒక టైపు కత్తిపేటలు తెస్తారు చూసారు మీరు చూస్తే చేతులు ఎత్తండి మీరు చూసి కూడా ఏంది నా కదా చూస్తారు ఏం లేదు మామిడికాయ బట్టలంటే చాలా తప్పని ఆ టైపు వస్తువులు పెద్దవి తలకాయలు పెడితే కట్ అయ్యేటట్టు ఏం లేదు అది పైకి పైకి లాగుంటుంది జస్ట్ ఆ గేర్ని ఇలా అంటే చాలు ఫోర్స్గా వచ్చి దమ్మని కొట్టేస్తుంది తెగ అవతలు పడిద్ది హోమగుండం పెట్టుకొని కరెక్ట్గా ఇద్దరు ఇది 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 ఇంకొకటి ఇది నిన్న జరిగిందంట ఇది బలిచిన యువకుని తల అని చెప్పని ఇందులో నిన్న జరిగింది నరబలు వీళ్ళైతే భార్యాభర్త ఇద్దరు వాళ్ళని వాళ్ళే చేసుకున్నారు పోలీసులు చూస్తే వాళ్ళ తలలు హోమగుండంలో ఉన్నాయి వాళ్ళు తెచ్చుకున్న వస్తువులు అందులో వాళ్ళు తలలు పెట్టి ఏం లేదు తల పెట్టేసారి ఇలా అనుకున్నారు అది వచ్చి ఫోర్స్గా పడింది తలతి తీ కరెక్ట్గా హోమగుండంలో పడింది ఎందుకు అలాంటి ప్రయోగాలు చేశారు మీరు చూసారా న్యూస్ చూసారా అవి ఎందుకు చూస్తారు అది ఒక్కడ అట్లాంటి దప్పు నుంచి మిగిలిన చూస్తారు అయ్యండి తెలుసు పబ్లిక్లో ఏం జరుగుతుంది సమాజంలో ఏం జరుగుతుంది మధ్యప్రాచ్యంలో ఏం జరుగుతుంది ఇజ్రాయిల్లో ఏం జరుగుతుంది ఇజ్రాయిల్లో ఏం జరిగితే మనకెందుకు అనకండి అక్కడ జరిగేటువంటి సంభవాలకి ఆయన రాకడికి లింక్ ఉంది అందుకే ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు మధ్యప్రాచ్యంలో ఏం జరుగుతుందో ఇజ్రాయెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి దాని మీద దృష్టి పెట్టాలి సీరియల్లో సినిమాలకు స్వస్తి పలకాలి అయిపోయింది ఇక మన సినిమా స్టార్ట్ కాబోతుంది ఇయ్యా అది వీళ్ళండి వాళ్ళు బల్లెదీశవరబ్బాయి వాళ్ళిద్దరు ఆ చేశారు నేను చెప్పే ఈ మాటలు వట్టివైతే వాళ్ళు అలా ఎందుకు చేసుకుంటున్నారు అంటే గ్రంథంలో చెప్పాడన్నమాట ఈ టైపు పనులు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు మీరు అపోస్తల కార్యం పంతొమ్మిదో అధ్యాయంగా తీయగలిగితే మాంత్రిక విద్యలను ఉపాసించడానికి కావలసినటువంటి పుస్తకాలు ఆ ప్రాంతంలో చాలామంది దగ్గర ఉన్నాయంట పౌలు ద్వారా దేవుడు విశేషమైన సూచ్యక్రియలు మహత్కార్యాలు జరిగిస్తే వాటిని చూసి పౌలు నోట నుండి దేవుని వాక్కు విని అక్కడ ఉన్నటువంటి మాంత్రికులు వాటిని విసర్జించి ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఆయన ముందేస్తే అప్పట్లోనే యాభై వేల రూపాయల విలువంట యాభై వేల వెండి రూపాయల అయ్యేటువంటి పుస్తకాలు అక్కడ ఉన్నాయంట తెచ్చి తగలబెట్టించాడు మొత్తాన్ని పంతొమ్మిది పంతొమ్మిది జస్ట్ రిఫరెన్స్ రాసుకో మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చి వేసిరి వారు లెక్క చూడగా వాటి వెల యాభై వేల వెండి రూకలాయను దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇంతసేపు ఈరోజు అనేక మంది ప్రజలు దేవుని సముఖంలో ఉన్నారు దేవుని సన్నిధిలో ఉన్నారు దేవుని గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాం మన శత్రువుని గురించి కూడా మనం తెలుసుకొని ఉండాలి వాడి కదలికల్ని కూడా మనం గుర్తుపట్టేటువంటి వివేచన జ్ఞానం కలిగిన వారమై ఉండాలి యుద్ధానికి పోయినప్పుడు ప్రత్యర్థి యొక్క గుట్టు తెలుసుకుంటే యుద్ధంలో సగం జయం వచ్చినట్టే బలం బలమెంతో వాడి బలహీనత ఎంతో వాడి కదలికలు ఎలా కదులుతాడో వాడి వ్యూహాలు ఏంటో వాడి ఎత్తుగడలేందో మనకు అర్థమైంది అనుకో ఎత్తుకు పై ఎత్తేసి వాడిని దెబ్బ కొడతాం కనుక అందుకే శత్రువు యొక్క గుట్టు రట్టయితే సగం గెలుపు మనది వచ్చినట్టే అందుకే జీవము గల దేవుడు తన గ్రంథంలో అనేక వచనాల్లో పొందుపరిచాడు చాలా విలువైన విషయాల గురించి మాట్లాడుతూ వీటి గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడారు ఎందుకంటే మీరు తెలుసుకోవాలి అర్థమైందా ప్రయోగతంతులు దయ్యములను విచారించటం మొదలైన విషయాలు దయ్యములు కొంతమంది మనుషుల్ని ఎఫెక్ట్ చేయటం ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు టోటల్గా మీకు అర్థమైంది కదా లేఖనం ప్రకారం అవి ఉన్నాయా లేవా పెద్దగా చెప్పండి ఎప్పుడన్నా చూసారా చూసారా చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి మీరు నమ్మినా నమ్ముపైన నేను కూడా చూసా చూసా నీకెట్లా కనపడ్డాయని నన్ను అడగొద్దు దేవుడే బయలుపరిచాడు ఉన్నాయి ఒకవేళ చూడకపోయినా లేఖనంలో ఉంది గనుక నేను నమ్ముతా అవి లేకపోతే యేసు ప్రభు వీటిని కొట్టాడు మరి అవి లేకపోతే యేసు ప్రభు అంతటి వాడు వీటిని ఎల్లగొట్టాడు వాడు వీటిని ఎల్లగొట్టాడు ఆయన పరిచర్యలో చాలా వరకు ఈ దయాలు వెళ్ళగొట్టిన పనే ఉంది చూడండి